రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి. ఏవో వైదేహి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం. వచ్చే యాసంగి సీజన్లో రైతులు వరి పంటతో పాటు ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు లాంటి పంటలను వేయాలని సూచించారు. వివరాల్లోకి వెళితే సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల మార్పిడిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో వైదేహి మాట్లాడుతూ అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న వరి పంటను తగ్గించి రైతులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను పండించి లాభాలు గడించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో వైదేహి రైతులు పాల్గొన్నారు. జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో రానున్న యాసంగి సీజన్కి గాను ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం కోసము, అలాగే ఆరుతడి పంటల సాగు కోసము రైతులను సన్నద్ధం చేయడం కోసము అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. రైతులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇంకేంటంటే గత 3 సంవత్సరాల కంటే కూడా 4 వంతులుగా వరి విస్తీర్ణం పెరిగి దిగుబడి పెరగడము, అలాగే సాగు విస్తీర్ణం కూడా పెరిగిన దృష్ట్యా వేరే పంటలపై వైపు కూడా రైతులు మొగ్గు చూపాలని ఉద్దేశంతో ఈరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. రైతులు రానున్న యాసంగిలో వరే కాకుండా వరితో పాటు వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు, అలాగే నువ్వులు, మక్క ఇలాంటి వివిధ ఆరుతడి పంటలను కూడా సాగు చేయాలని రైతులకు చెప్పడం కోసమని ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. అలాగే కొత్తగా ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ సాగు కూడా రైతులు ఎక్కువగా ఆయిల్ పామ్ సాగు వైపు కూడా ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. దాని గురించి మేము సపరేట్గా ఆయిల్ పామ్ కల్టివేషన్ కోసం సపరేట్గా మీటింగ్ నిర్వహించాలని కూడా రైతులు నిర్ణయించడం జరిగింది. అలాగే ఇప్పుడు రానున్న యాసంగిలో ఎక్కువగా వేరుశనగ, మక్క, శనగ కానీ అలాగే ఈ పొద్దుతిరుగుడు ఈ 4 పంటల వైపు రైతులు ఇంట్రెస్ట్ చూపించడము, ఈ సాగు విస్తీర్ణం కూడా పెంచుతారని రైతులు కూడా మాకు హామీ ఇచ్చారు.